హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జాన్సిక దినియ. ఈరోజు మన వీడియో వచ్చి 32 సైజు బోట్ నెక్ బ్లౌజ్ పేపర్ కట్టింగ్ అలాగే లైనింగ్ కట్టింగ్ కట్ చేసి నేను మీకు చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు పేపర్ కట్టింగ్ కట్ చేసి నేను మీకు చూపిస్తాను. మన 32 సైజు జాకెట్ కొలతలు, బోట్ నెక్ బ్లౌజ్ కొలతలు అండి ఇవి. ముందుగా మన బ్లౌజ్ పొడవ వచ్చి 14 అయితే ఒక అంగుళం పెంచుకుని 15 తీసుకోవాలి. అలాగే ఛాతి 32 సైజు కదండి, 32లో నుంచి 4 భాగాలు చేసుకుని మనం 8 తీసుకోవాలి. నడుము కూడా 27 అయితే మనం ఛాతి ఎంత తీసుకుంటున్నామో అదేవిధంగా నడుము కూడా 8 అంగుళాలు తీసుకోవాలి. చేతులు పొడవ వచ్చి 10 అంగుళాలు, ఒక అంగుళం పెంచుకుని 11 అంగుళాలు తీసుకోవాలి. అలాగే చేతులు ఫిట్టింగ్ వచ్చి 5 అంగుళాలే తీసుకోవాలి. ముందు మెడ 3.5 అయితే 3.5 తీసుకోవాలి. వెనుక మెడ 9 అంగుళాలు అయితే 9 అంగుళాలే తీసుకోవాలి. ఇవి మన బోట్ నెక్ బ్లౌజ్ కొలతలండి, 32 సైజు బోట్ నెక్ సైజు కొలతలు. ఇప్పుడు పేపర్ పైన వేసి కట్ చేసి చూపిస్తాను. మన పేపర్ని 2 మడతల కింద వేసుకుని ముందు మన జాకెట్ పొడవ తీసుకోవాలి. పొడవ వచ్చి 14 అయితే ఒక అంగుళం పెంచుకుని 15 అంగుళాలు తీసుకోవాలి. ఇప్పుడు ఛాతి 8 అంగుళాలకు ఒక అరంగుళం పెంచుకుని 8.5, అలాగే 2 అంగుళాలు ఖర్చు కోసం తీసుకోవాలి. అలాగే మనం ఛాతి ఎంత తీసుకుంటున్నామో నడుము కూడా అంతే విధంగా తీసుకుని ఇప్పుడు స్కేల్తో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డరు నెక్ మనం మెజర్మెంట్ తీసుకోవాలి. షోల్డరు నెక్ కలిపి 6 అంగుళాలు ఇలా డాట్ పెట్టుకుని మన చంక భాగం కోసం 6 అంగుళాల దగ్గర ఇలా డాట్ పెట్టుకోవాలి. ఇలా డాట్ పెట్టుకుని స్కేల్తో బాక్స్ లాగా ఇలా లైన్ గీసుకోవాలి. ఇలా బాక్స్లో గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆర్మోల్ షేప్ కోసం చంక భాగం దగ్గర ఒక 6 అంగుళం లోపలికి సైడు ఇలా పెంచుకోవాలి. ఇలా పెంచుకుని ఇలా లైన్ గీసుకోవాలి. ఎందుకంటే బోట్ నెక్ బ్లౌజ్కి షోల్డర్ భాగం ఎక్కువ తీసుకోవాలి, ఆర్మోల్ షేప్ దగ్గర కొంచెం తగ్గించుకోవాలి. ఇలా మనం క్రాస్గా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మోల్ షేప్ కోసం 1.5 అంగుళం దగ్గర ఇలా డాట్ పెట్టుకుని ఇలా మనం లైన్ తీసుకోవాలి. ఇలా గీసుకుని 1.5 మధ్యలోకి సగభాగానికి ఇలా డాట్ పెట్టుకుని బ్యాక్ ఆర్మోల్కి అదేవిధంగా ఫ్రంట్ ఆర్మోల్కి ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రౌండ్ షేపు ఇలా తీసుకుంటేనే మన ఆర్మోల్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం 3.5 అంగుళాల దగ్గర ఇలా డాట్ పెట్టుకుని మన కింద భాగం ఫ్రంట్ నెక్ పొడవ వచ్చి 3.5 అంగుళాలు. బోట్ నెక్ కాబట్టి మనం సైజ్ అనేది చాలా తక్కువ తీసుకోవాలి. ఇలా 3.5 దగ్గర షేప్ తీసుకుంటేనే బోట్ షేప్ అనేది వచ్చి మనకు నెక్ చాలా అందంగా కనిపిస్తుంది. ఇలా మనం డాట్ పెట్టుకున్న దగ్గర బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకుని మన బోట్ షేప్ రావడం కోసం టేప్తో మూల నుంచి ఒక అంగుళం దగ్గర ఇలాగ డాట్ పెట్టుకుని మన బోట్ షేప్ ఆకారంలో మన డ్రాయింగ్ అనేది ఇలా నెడివేలో చూపిస్తున్నట్టు డ్రాయింగ్ గీసుకోవాలి. అప్పుడే మనకి బోట్ ఆకారం అనేది వస్తుంది. అలా డ్రాయింగ్ గీసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ కోసం మన హుక్ సైడ్ నుంచి 3.5 అంగుళాల దగ్గర డాట్ పెట్టుకుని ఆ సైడ్ ఈ సైడ్ ఒక అంగుళం టక్స్ కోసం మనం డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్కేల్తో టక్స్ అనేది గీసుకోవాలి. మనం ఇప్పుడు కట్ చేస్తున్న సైజ్ వచ్చి 32 సైజు బోట్ నెక్ బ్లౌజ్ కొలతలండి ఇవి. ఇప్పుడు మనం డ్రాయింగ్ గీసుకున్న దగ్గర ఇలా నేను వీడియోలో కట్ చేస్తున్నట్టు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఫ్రంట్ సైడ్ది అలాగే బ్యాక్ సైడ్ది కూడా ఇలా వేరు చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ అలాగే ఆర్మోల్ షేప్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ పేపర్ తీసుకుని నెక్ని 3.5 అంగుళాల దగ్గర ఇలా షేప్ చేసుకుని 3 అంగుళాల దగ్గర డాట్ పెట్టుకోవాలి. ఆ సైడ్ సైడ్ పెట్టుకుని బాక్స్ లాగా ఇలా లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకుని బోట్ షేప్ కోసం టేప్ తీసుకుని ఒక అంగుళం దగ్గర ఇలా డాట్ పెట్టుకుని బోట్ షేప్ లాగా డ్రాయింగ్ గీసుకోవాలి. అలాగే కింద సైడ్ నెక్ మనకి షేప్ రావడం కోసం ఇలా డాట్ పెట్టుకుని మనకి ఇష్టం వచ్చిన షేప్ని నేను బాదం షేప్ని డ్రాయింగ్ గీస్తున్నాను. ఇలా గీసుకోవాలి. ఇప్పుడు టక్స్ కోసం 3.5 అంగుళాల దగ్గర డాట్ పెట్టుకుని పైన 4 అంగుళాల దగ్గర డాట్ పెట్టుకోవాలి. అదే ఆ సైడ్ ఈ సైడ్ 6 అంగుళం
డాట్ పెట్టుకుని ఇలా టక్స్ షేప్ తీసుకోవాలి. ఇప్పుడు నెక్ నెక్ కట్ చేసేసుకోవాలి. ఈ నెక్ మనకి బ్యాక్ సైడ్ చాలా బాగుంటుంది, చాలా అందంగా కనపడుతుంది. ఇలా మనం ఈ నెక్ని మనం స్టిచ్ చేసుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ కట్టింగ్ బ్యాక్ సైడ్ బోట్ నెక్ కట్టింగ్. మన పేపర్ కట్టింగ్ రెడీ. ఇప్పుడు లైనింగ్ పైన వేసుకుని కట్టింగ్ చేసుకోవటమే. ముందుగా లైనింగ్ తీసుకుని 4 మడతల మీద వేసుకోవాలి. ఇలా 4 మడతల వేసుకుని ముందు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఎగుడు దిగుడుగా ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని ముందుగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు 11 అంగుళాలు, అలాగే వెడల్పుచ్చి 8 అంగుళాలు. షేప్ కోసం 3 అంగుళాల దగ్గర ఇలా డాట్ పెట్టుకుని ఫిష్ ఆకారాన్ని మన ఆర్మోల్ షేప్ కోసం తీసుకోవాలి. ఇలా డ్రాయింగ్ చేసుకుని కట్టింగ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం ముందు లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ ముందుగా కట్ చేసుకోవాలి, తర్వాత బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆర్మోల్ షేప్ను కూడా ఫ్రంట్ ఆర్మోల్ షేప్ని కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ పేపర్ కట్టింగ్ నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ లైక్ అనేది మన వీడియోకి చాలా ఇంపార్టెంట్ అండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్యాక్ సైడ్ పేపర్ని పెట్టుకోవాలి లైనింగ్ పైన, అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుని కరెక్ట్గా ఎగుడు దిగుడు లేకోకుండా మనం పేపర్ని ఎలా కట్ చేసుకున్నాం అదేవిధంగా చాక్తో లైనింగ్ పైన ఇలా డ్రాయింగ్ వేసుకోవాలి. ఇలా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ని కొంచెం మనం మడత వేసుకున్న సైడ్ని ఒక అరంగుళాన్ని పెంచుకుంటే కనుక మన బ్యాక్ సైడ్ నెక్ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక అరంగుళాన్ని పెంచుకోవాలి. ఇలా పెంచుకుని పర్ఫెక్ట్గా మన పేపర్ కట్టింగ్ లాగానే కట్ చేసుకోవాలి. ఓన్లీ మన నెక్ సైడ్ మాత్రమే ఒక అరంగుళాన్ని పెంచుకోవాలి. ఇలా పెంచుకుని కట్టింగ్ చేసుకోవటమే మన లైనింగ్ని. ఫ్రెండ్స్, మీకు ఈ 32 సైజు బోట్ నెక్ పేపర్ కట్టింగ్ లైనింగ్ కట్టింగ్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మాత్రం చేయకుండా మర్చిపోవద్దు. తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది. తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలా కట్ చేసుకున్న లైనింగ్ని ఇప్పుడు బ్లౌజ్ పైన వేసుకుని కట్టింగ్ చేసుకోవాలి. ముందు హ్యాండ్స్ని బ్లౌజ్ పైన పెట్టుకుని ఒక అరంగుళం ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకు ఇబ్బంది లేకోకుండా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ లైనింగ్ పెట్టుకోవాలి, అదేవిధంగా ఫ్రంట్ సైడ్. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కట్ చేసుకునేటప్పుడు ఒక అరంగుళం ఎక్స్ట్రాగానే మన బ్లౌజ్ని కట్టింగ్ చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ఎక్స్ట్రాగా ఒక అరంగుళం క్లాత్ని కట్టింగ్ చేసుకుంటే కనుక కుట్టుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. రెడీ అండి. మన బ్లౌజ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎలా కుట్టుకోవాలనేది కుట్టు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.